हाय आल श्रीनिवास लेक्चरर अपडेट चैनल सब्सक्राइब चेंडी शेयर चेंडी तेलंगाना गुरुकुलालो ऐदो तरगति प्रवेश कोसम दरखास्तुल स्वीकरण ई उम्मडी प्रवेश परीक्ष दानिकी कावाल्सिन पत्रालु पासपोर्ट साइज फोटो आधार कार्ड नालुगो तरगति स्टडी सर्टिफिकेट उंडाली। इक्कड वेबसाइट वच्चेसी tgset.cggg.government.in तेलंगाना tswrs.ac.in और tgdwgurukulam.telangana.government.in वेबसाइट। सो इंदोलना मन अप्लाईसकोवच्छ सोशल वेलफेयर ट्राइबल वेलफेयर बीसी वेलफेयर अंड रेजिडेंशियल स्कूल्स ऐदो तरगति प्रवेश परीक्ष कोसम इकड़ चूँगी वेबसाइट ओपन चेयड़ा कनबड़ती इकड एग्जाम डेट 23 रोज उ इकड़ पेमेंट స్టార్ట్ 9 నుండి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇది 6 వరకు ఉంటుంది మార్చి 6 వరకు ఉంటుంది సో సర్వీసెస్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ ని క్లిక్ చేయడంతోనే మీకు ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ అప్లైయింగ్ ఫర్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 5th ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది 4th క్లాస్ స్టడింగ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి క్యాండిడేట్ సర్ నేమ్ క్యాండిడేట్ నేమ్ కమ్యూనిటీ మొబైల్ నంబర్ డు బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఎస్ స్టడింగ్ క్లాస్ 4th ఇన్ ఇయర్ 2022-23 సో అవన్నీ మీరు క్లిక్ చేసుకోవాలి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇక్కడ షుడ్ బిలో ఆర్ఎస్ 2 లాక్స్ సో ఎస్ అని పెట్టాలి స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అది ఆల్రెడీ ఓకే సెలెక్ట్ అయింది కాబట్టి ఓకే జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఆ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఎంటర్ చేయాలి ओके करेक्ट मोबाइल नंबर अने एंटर चेयली कैंडिडेट्स की मोबाइल मेसेज वस्तुंदी सो तरवा सेकंड प्रोसेस दी कंप्लीट तरह सेकंड प्रोसेस जनरल नंबर वस्तुंदी ऑटोमेटिक पेमेंट अर्वा सेकंड क्लिक इपड़ी ऑनलाइन पेमेंट अन तरह ऑनलाइन एप्लीकेशन क्लिक अब क्लिक विंडो ओपन सो अंदर वे इकड़ा जनरल नंबर వస్తుంది అది ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడంతోనే మీకు వచ్చేస్తుంటుంది దీనికి కావాల్సిన ఏంటంటే మనకు 4th క్లాస్ ఐదవ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వెళ్ళాలి ఓకేనా ఇక్కడ చూడండి మొత్తం నోటిఫికేషన్ చదవండి ఒకసారి ఇక్కడ ఎంతో మంది ఐఐటి ఎన్ఐటి నీట్ ఎంసెట్ లో వాళ్ళు ర్యాంక్స్ వచ్చేనాయి ఎంబీబీఎస్ బీడీఎస్ లో కూడా వీళ్ళు కోచింగ్ ఇస్తారు సెంట్రల్ యూనివర్సిటీస్ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ టిఐఎస్ఎస్ టిస్ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ ఇస్తారు ఓకే ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి సౌకర్యాలు బుక్స్ సన్న బియ్యంతో సహా చక్కటి రుచికరమైన ఆహారం విద్యార్థులకు స్టేషనరీ మూడు జతల స్కూల్ యూనిఫామ్ ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన అన్నీ ఇస్తుంటారు సబ్బులు కొనుగోలుకు డబ్బులు పంపిణీ మొదలైనవి ఇస్తారు చికెన్ మటన్ కూడా మనకు భోజనంలో ఉంటుంది ఇక్కడ చూడండి రిజర్వేషన్ ప్రకారము సీట్స్ ఎంత పర్సెంటేజ్ అయినా ఉన్నాయో చూడండి సోషల్ వెల్ఫేర్లో ఎస్సీ వాళ్ళకి 75% ఎస్టీ వాళ్ళకి 6% బీసీ వాళ్ళకి 12% ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 2% ఓసీ వాళ్ళకి 2% మైనార్టీ వాళ్ళకి 3% ఈ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా చూడండి ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా బీసీలో కూడా చూసుకోండి ఇక్కడ బీసీ వచ్చేసి మనకు బీసీఏలో వచ్చేసి ఇందులో సబ్ కేటగిరీస్ ఏబిసిడిఈ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ 15 బి 25% ఇక్కడ ఉన్నది చూడండి ఎందుకంటే 75% బీసీ వెల్ఫేర్లో బీసీలకు ఉంటుంది ఓకే సోషల్ వెల్ఫేర్లో ఎస్సీలకు ఎక్కువ ఉంటుంది ట్రైబల్ వెల్ఫేర్లో ఎస్టీలకు ఎక్కువ ఉంటుంది ఈ జనరల్ గురుకులాలు వచ్చేసి కూడా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళు బీసీ కులాలకు చెందిన వారు 1/9/2012 నుండి 31/8/2014 లోపల పుట్టి ఉండేవాళ్ళను అంటే 9 సంవత్సరాలు నిండి ఉండేవాళ్ళు కానీ 11 సంవత్సరాలు నిండరాదు ఆ వయసు చూసుకోండి ఎస్సీ ఎస్టీలకు అయితే 1/9/2010 నుండి 2014 లోపు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ 150,000 నుండి అంటే అర్బన్ వారికి 150,000 నుండి 2,00,000 రూపాయల వరకు ఆదాయం లోపు ఉండేవాళ్ళను ఇక్కడ చూసుకోండి ఒకసారి 4వ తరగతి విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది. పాత జిల్లా అంటే ఉమ్మడి, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో వచ్చేసి ఇప్పుడు పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ఈ మూడు కలిపి ఒక కరీంనగర్ కిందకి వచ్చేస్తుంది. పాత జిల్లాను యూనిట్గా తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో ఏమేమి ఉంటాయి? తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానములలో మూడో నాలుగో తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. తెలుగులో 20, ఇంగ్లీష్కి 25, గణితం 25, పరిసరాల విజ్ఞానం 20 మరియు మెంటల్ ఎబిలిటీ 10 మార్కులతో. హోమ్వేర్ షీట్ ఉంటుంది, అందులో రాయాలి. ఓకే, పరీక్ష కేంద్రాలు కూడా మనకు కేటాయిస్తారు దగ్గరలోనే. ఇక్కడ ఎంపిక విధానం అనేది మెరిట్ ఇన్ టెస్ట్, మెరిట్ ప్రకారమే ఉంటుంది. ఎగ్జామ్లో రాసిన ప్రకారం, రిజర్వేషన్ ప్రకారము, స్థానికత, ఈ ప్రత్యేక కేటగిరీ మైనారిటీలు, అనాథ బాలికలకు, సైనిక ఉద్యోగుల పిల్లలకు, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులకు, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మొత్తం చూడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కసారి చదవండి. ఇక వెబ్సైట్స్ వచ్చేసి కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. 10 రోజుల ముందు మనకు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డేట్ వచ్చేసి 9/6 మూడో నెల వరకు కంప్లీట్ అయిపోతుంది. దరఖాస్తు నింపులలో కొన్ని ముఖ్య సూచనలు ఏంటంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ ఎంత లెంత్ ఇచ్చారో అంతే లెంత్లో ఉండాలి, జాగ్రత్త నమోదు చేసుకోవాలి. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ అనేవి చేయరాదు. ఓకే, అందుకనే 1-2 సార్లు చేసుకోవాలి. ఫోన్ నంబర్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి, పర్ఫెక్ట్గా రన్ అయ్యేది ఇవ్వండి, వేరేది ఇవ్వకండి. ఓకే, ఇది చాలామందికి షేర్ చేయండి, ఎంతోమంది పిల్లలకు యూజ్ అవుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ.